మిత్రులారా, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. నేను తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యుఎస్ఏకి పనిచేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ వీడియో నేను ఆంధ్ర మిత్రులకు వారు చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేస్తున్న వీడియో. మీ అందరికీ తెలుసు, 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని విభజన బిల్లులోనే పెట్టడం జరిగింది. 2014లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కనుక వచ్చి ఉంటే తప్పకుండా ఈ పాటికే ఎప్పుడో, అసలు జూన్ 2వ తారీఖు 2014 నాటికే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ మేము ప్రత్యేక హోదా ఇయ్యము, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే ఈరోజు ఎన్నో ఫ్యాక్టరీలు ఆంధ్రాలో వచ్చేటివి, ఎంతో ఎంప్లాయ్మెంట్ వచ్చేది, ఎన్నో ఉద్యోగాలు వస్తుండే. కానీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా మేము ఇవ్వం కాక ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఆంధ్ర వారు కూడా ఎందుకో వాళ్ళని లంకలో రాక్షసులు అని విద్వేషాలు రెచ్చగొట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారన్న కొంచెం ఆలోచన మాకున్నది. మీరు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రత్యేక హోదా ఇద్దామని, ప్రత్యేక హోదా వాళ్ళు బిల్లులో పెట్టి ఇచ్చే ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో శక్తివంతంగా లేకపోతే మతతత్వవాదులు రెచ్చిపోయే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ మతతత్వవాదులు కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయే అవకాశం ఉన్నది. మీరు తెలంగాణ ఇచ్చిన రోజు కూడా సోనియా గాంధీ గారు తెలంగాణలోని పార్టీ శ్రేణులకి మీరు సంబరాలు ఎక్కువ చేయకండి, ఆంధ్ర వాళ్ళు బాధలో ఉన్నారు అది మాకు తెలుసు, మీరు సంబరాలు చేయకని చేయొద్దని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఏ రోజు ఆంధ్ర ప్రజల్ని ద్వేషపూరితమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చూడలేదు, రాష్ట్రాన్ని విభజించింది, మీకు ఇష్టం లేకున్నా అని విభజించింది, కానీ మిమ్మల్ని ద్వేషించాలన్న ఆలోచన ఏ రోజు లేదు. మిమ్మల్ని ప్రేమిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీ ప్రేమను చూరగొంటుంది. తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళందరూ తప్పకుండా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలి. మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రోజైనా కానీ మీకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచి ఉంటాయి తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారికి. త్వరలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుతున్నాము. మీ అట్లనే ప్రత్యేక హోదాకు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ మరొకసారి అందరూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మా మీద ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్, జై కాంగ్రెస్.